అందరికీ నమస్తే అండి. ఇటీవల జరుగుతున్న పరిణామాలు, రాష్ట్ర అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు వలభనేని వంశీ గారు కావచ్చు, అంటే అసెంబ్లీలో కాదు వంశీ గారు అంతకుముందు బయట అన్నారు, అసెంబ్లీలో కొడాలి నాని గారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే అంబటి రాంబాబు గారు, ఇంకొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు, అంతకుముందు వలభనేని వంశీ గారు చేసిన వ్యాఖ్యలు, ఇవన్నీ మనకు తెలుసు, మనం అందరం ఫాలో అవుతున్నాం. అయితే ఈ ఇష్యూ మీద భువనేశ్వర్ నారా భువనేశ్వర్ గారు ఈరోజు స్పందించారు. ఈరోజు వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున సహాయం చేయడానికి వెళ్ళిన ఆమె ఈరోజు రెస్పాండ్ అయ్యి ఆమె మాట్లాడుతూ, నోటికొచ్చినట్టు ఆడవాళ్లపై మాట్లాడొద్దు, నాపై చేసిన వ్యాఖ్యలకు నేను చాలా బాధపడ్డాను, నా భర్త చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్నారు, నాపై చేసిన వ్యాఖ్యలు చేసిన వాళ్ళు వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారు, వాళ్ళు క్షమాపణ చెప్పారని తెలిసింది, వాళ్ళ క్షమాపణ కూడా నాకు అక్కర్లేదు, ఇలాంటి వ్యాఖ్యలను నేను పట్టించుకొని నా టైం వేస్ట్ చేసుకోను, నేను అత్యంత బాధలో ఉన్నప్పుడు నా కుటుంబం నాకు అండగా నిలిచింది, నా కుటుంబానికి, నాకు అండగా నిలిచిన అందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను, హెరిటేజ్ను ఎవరూ టచ్ చేయలేరు, దాని జోలికి కూడా ఎవరూ వచ్చే ప్రయత్నం చేయొద్దు, వచ్చిన హెరిటేజ్ను ఎవరూ ఏమీ చేయలేరు అని భువనేశ్వర్ గారు చెప్పారు. సో వలభనేని వంశీ గారు క్షమాపణ చెప్పిన సంగతి మన అందరికీ తెలుసు. నిజానికి ఈ ఇష్యూ బయటకు తీసుకొచ్చిందే వలభనేని వంశీ గారు, ఆయన ఏదో మాట్లాడబోయి ఏదో మాట్లాడేశాను, యాక్చువల్లీ నేను నారా లోకేష్ని అనాలనుకొని, నారా లోకేష్ నాపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలనుకొని నేను పొరపాటున ఇలా అనేశాను, క్షమాపణలు చెప్తున్నాను, భువనేశ్వర్ గారు నా అక్క లాంటి వాళ్ళు, సో నా అక్కను నేను అలా అనుకుంటానా, అందుకు నేను చాలా బాధపడుతున్నాను, ఫీల్ అవుతున్నానని వల్లభనేని వంశీ గారు రెస్పాండ్ అయ్యారు, క్షమాపణ చెప్పారు. అయినప్పటికీ ఆ క్షమాపణ నేను తీసుకోను అని భువనేశ్వర్ గారు చెప్పేశారు. అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది క్షమాపణలు చెప్పారు. అంబటి రాంబాబు గారు రెస్పాండ్ అయ్యారు, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యారు. సో ఇవేమీ కూడా నాకు అనవసరం, నేను పెద్ద పట్టించుకోను, నేను అసలు ఆ వ్యాఖ్యల గురించి ఆలోచించను, కాకపోతే నా భర్త కన్నీళ్లు పెట్టుకున్నారు, అక్కడే నేను బాధపడ్డాను, మళ్ళీ దాని గురించి నేను ఆలోచించను అని ఈరోజు నిజానికి ఆమె రెస్పాండ్ అయ్యే వాళ్ళు కాదు, కానీ ఆమె ప్రోగ్రామ్ కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్టులు, మీడియా వాళ్ళు ఆమెను ప్రశ్నించేసరికి ఆమె ఈ విధంగా మాట్లాడినట్టు మనకు వచ్చిన సమాచారం. సో ఓవరాల్గా భువనేశ్వర్ గారి ఇష్యూ ముగిసిపోయింది అనుకున్నాం, ముగిసిపోవాల్సిన ఇష్యూ ఇది, కాకపోతే ఈరోజు ఆమె మాట్లాడడంతో మళ్ళీ ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు దీనికి ఏదో ఒకటి కౌంటర్ ఇస్తారు, ఏదో ఒకటి ఖచ్చితంగా అంటారు, అంటే మేమేమి అనలేదు, మాకేమి సంబంధం లేదు అని అంటారో, లేదంటే ఆవిడ మాట్లాడకపోవడం టైం వేస్ట్ చేసుకోకపోతే చంద్రబాబు ముసలి కన్నీళ్లు పెట్టుకున్నారు, చంద్రబాబు సానుభూతి డ్రామాలు ఆడారు, ఇప్పుడు ఈమె కూడా బయటకు వచ్చి సానుభూతి కోసమే ఇలా మాట్లాడుతున్నారు, బాధపడ్డాను అంటున్నారు, అసలు ఏమీ లేని దానికి, ఏమీ వ్యాఖ్యలు చేయని దానికి ఈమె ఎందుకు ఇలా మాట్లాడాలి అని చెప్పి వైసీపీ వాళ్ళు ఏదో కౌంటర్ ఇస్తారు. కాకపోతే భువనేశ్వర్ గారు సింపుల్గా చెప్పేశారు, ఆ దాని గురించి పెద్దగా టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని. సో చూద్దాం దీని మీద వైసీపీ ఏమైనా రెస్పాండ్ అవుద్దా, లేదంటే ఇష్యూ అక్కడితో క్లోజ్ చేసేస్తుందా, ఏమైనా గేమ్ ప్లాన్, స్ట్రాటజీ ప్లాన్ ఏమైనా అమలు చేస్తుందని చూద్దాం. ఇటువంటి బ్రేకింగ్ అనాలిసిస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో కంటెంట్ నచ్చితే మరో 10 మందికి 20 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.